हेलो फ्रेंड्स, अमेजिंग टेस्टी वर्ल्ड लो इवाल नेन मी कोसम तीसुकोच्चानु एंतो टेस्टी एंड डेलीशियस स्पेशल रेसिपी पोटैटो स्टफ्ड ब्रेड रोल्स अंडे। इदि केवलम ओक स्पून नूने तो इंटिल्ली पादि तीने ब्रेकफास्ट रेसिपी अंडे, चाला टेस्टी गा उंटुंदि। सो मरेंदुकु आलस्यं, स्टार्ट चेद्दामा। मुंदुगा ओक मिक्सी जार लोपल रेंडु पच्चिमिर्ची, सन्नगा तरुक्कुन्न करिवेपाकु रेब्बलु, अलागे पुदीना ఆకులు కొన్ని వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం। దీంట్లో కొద్దిగా salt అలాగే ఒక 4 చుక్కలు నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్। కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తన పేస్ట్ లా దీన్ని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం। పొటాటో స్టఫ్డ్ అండ్ సో స్టఫింగ్ కి మనం ప్రిపరేషన్ స్టార్ట్ అయినట్టు ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని దాన్ని ఈ ఆయిల్ లో వేసుకొని సన్నగా మగ్గించుకోవాలి। పచ్చిమిర్చి ముక్కలు, ఇవి రెండు కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోపల 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి। इस्टफ ब्रेड रोल्स इवी ब्रेकफास्ट का स्नैक्स प्रिपेर चेसुकोवच्चु, चाला टेस्टीगा उंटाई। एप्पुडु ट्राई चेसी रोटीन टिफिन्स ला काकुंडा इट्ला वेरैटीस ट्राई चेस्ते इंट्लो कूडा अंदरू इष्टंगा तिंटारु। बयट रेस्टोरेंट्स लो फुड मिस अयिन फीलिंग रादंडी। इप्पुडु ओक स्पून अल्लम एल्लिगड्ड पेस्ट चेसुकोनि दीन्नि कलुपुकुंटू उडिकिच्चिन आलूनि मैश चेसि पेट्टुकुन्नानु। ఇక్కడ నేను రెండు ఆలుగడ్డల్ని ఉడికించుకొని దాన్ని మ్యాష్ చేసుకున్నానండి సన్నగా। సో అది ఇప్పుడు ఈ పాన్ లో వేసి యాడ్ చేసుకొని అలాగే క్యారెట్ తరుగును కూడా వేసుకుంటున్నాను। ఇదంతా బాగా కలుపుకోవాలి। ఆల్మోస్ట్ ఇది కొద్దిగా ఫ్రై అయినట్టండి। సో salt యాడ్ చేస్తున్నాను, టేస్ట్ కి తగ్గట్టు మీరు salt ని యాడ్ చేసుకోవాలి। మీకు మసాలా ఫ్లేవర్ కావాలనుకుంటే ఇక్కడ మీరు గరం మసాలా లేదంటే చాట్ మసాలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ చీజ్ ని యాడ్ చేస్తున్నాను, మీరు చీజ్ కి బదులు పన్నీర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలకి చీజ్ లేదంటే పన్నీర్ ఫ్లేవర్స్ లోనే ఎక్కువగా తింటున్నారు కాబట్టి, అంటే ఏ ఫుడ్స్ లో అయినా డైరీ ప్రొడక్ట్స్ ని యూస్ చేస్తున్నారు। సో టేస్ట్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండకూడదు అనుకుంటే మీరు ఇలా పన్నీర్ చీజ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ని సైడ్స్ ఉన్నాయని కట్ చేసుకుందాం। ఈ విధంగా దీంట్లో స్టఫింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను। సో దీన్ని ఇలా చపాతి కర్రతోని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి అన్ని సైడ్స్ ఈక్వల్ గా। ఫ్రెష్ బ్రెడ్ ఏదైతే ఉంటుందో సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది కదండి, ఈ విధంగా దాని మీద రోల్ చేసుకోవాలి। నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను, మీరు ఏ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అయినా తీసుకోవచ్చు, మార్కెట్ లో చాలా బ్రెడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి కదా। ఇప్పుడు ఇందాక చేసుకున్న ఈ మింట్ ఫ్లేవర్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్రెడ్ మీద పెట్టుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। మనం సెపరేట్ గా వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదండి, ఈ పుదీనా మిక్స్ ఏదైతే ఉందో దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి కార్నర్స్ అన్ని ఈజీగా దాంట్లోపల ప్రెస్ అయిపోతాయి। సో ఈ విధంగా పొటాటో స్టఫ్ ని మనం పెట్టుకొని రోల్ చేసుకోవాలి। రోల్ చేస్తూనే అదంతా మనకి అతుక్కుపోతుందన్నమాట, అందుకే నేను ఎక్స్ట్రా కార్నర్స్ కి ఈ వాటర్ యాడ్ చేయట్లేదు। ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ స్టిక్ అయిపోయినట్టే। సో ఇదే విధంగా మిగిలింది అని ప్రిపేర్ చేసుకుందాం। పాన్ పెట్టుకొని, ఇది దోశ వేసుకునే పాన్ అండి, దీని మీద 1 స్పూన్ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ ఏదైతే మీడియం ఫ్లేమ్ లో హీట్ ఎక్కాక దాని మీద పొటాటో స్టఫ్డ్ బ్రెడ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। సో ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఈ విధంగా మెల్లమెల్లగా టర్న్ చేసుకుంటే అదర్ సైడ్స్ కూడా మొత్తం ఫ్రై అయిపోతుంది। ఇవి డీప్ ఫ్రై చేయట్లేదండి నేను, ఎందుకంటే ఆయిల్ ని మాక్సిమం గా తగ్గించాలనే ఉద్దేశంతో। సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్ కి ఎటువంటి నష్టం లేకుండా టేస్టీ డెలిషియస్ రెసిపీని ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలానే అన్ని సైడ్లు టర్న్ చేసుకొని ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి। దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకొని ఇంకా మనం తినడమే ఆలస్యం। మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇది ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ రెసిపీలా ఇది ఒకసారి టేస్ట్ చేపించండి। మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లో ఇది కంపల్సరీ మెను అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది, చాలా తక్కువ టైంలో ఈజీగా మేక్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ, మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను। ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేసినట్టయితే మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలుపుతారని ఆశిస్తున్నాను। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మరో కొత్త డెలిషియస్ రెసిపీతో మీ ముందుంటాను। సబ్స్క్రైబ్ చేసుకోండి అమేజింగ్ టేస్టీ వరల్డ్ ని।
పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి.